నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని వెంకటగిరి అసెంబ్లీ ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం పార్టీ బీఫామ్ కురుగొండ్ల రామకృష్ణ అందుకున్నారు. వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వరుసగా నాలుగోసారి కురుగొండ్ల రామకృష్ణ పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు ఆదివారం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మంగళగిరిలో బీఫారం అందుకున్నారు. మొదట వెంకటగిరి అభ్యర్థిగా రామకృష్ణ కుమార్తె లక్ష్మీ సాయిప్రియను టీడీపీ అధిష్టానం ప్రకటించినప్పటికీ బీఫామ్ను కురుగొండ్ల రామకృష్ణకు ఇచ్చింది. దీంతో కురుగొండ్ల అభిమానులలో ఉత్సాహం మరింత పెరిగింది. నాయకుడు నేనేం చెప్తాను చేస్తా ఉన్నా, ఎందుకంటే నేను ఎవరు ఫోన్ చేసినా ఎప్పుడు ఫోన్ చేసినా నేను అటెండ్ చేస్తా. రాత్రి 11 కావచ్చు, 12 కావచ్చు. అదేవిధంగా మనం ఈ ప్రాంతంలో ఇంకా పెట్టబడడానికి నీళ్లు వాళ్ళని ఉద్దేశిస్తూ మనం ఆల్తూర్ పాటు డిజైన్ వాయిని కూడా శాంక్షన్ చేయించాం. అయితే శాంక్షన్ చేయించి కొంత పనిచేశాడు, మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రీటెండర్ పెట్టి కడపోళ్ళకి ఇచ్చి ఈరోజు ఎక్కడ తక్కడ మట్టేసేటువంటి పాపానుభవాల ఆల్తూర్పాళ్ళు ఆ రైతులు కూడా ఈరోజు ఇబ్బంది పడేసిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి చెరువుని సదనం చేశారు. ఈరోజు చెరువులో నీటి పరిస్థితి లేదు, వాళ్ళు పంట పెట్టుకునే పరిస్థితి లేదు. ఇదంతా కూడా ఈ పాపాలు జగన్మోహన్ రెడ్డి పొయ్యి తప్పదని చెప్పడం తెలియజేస్తా ఉన్నా. రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ రిజర్వాయర్ని స్పీడ్గా పనిచేసి వాళ్ళు కూడా